యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. ఎండిపోయిన నేలవలె వేచియున్నాము, మాపై కుమ్మరించుమా. క్రోధం మోహమని అగ్నిలో మేము, కాలిపోక కమలకు నా కాయము రాజా, కాలిపోక కమలకు నా కాయము రాజా. శరణం దేవా, శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, మాకు శరణమని నమ్ముచున్నాము. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. నలిగినా హృదయములో శాంతి దొరకునా. విరిగినా వీణా రాగం పలుకునా, నలిగినా హృదయములో శాంతి దొరకునా. రాగం భావం శృతి లేని నా జీవితం, రాగం భావం శృతి లేని నా జీవితం. ఎలా పాడను యేసుని మధుర గానం, ఎలా పాడను యేసుని మధుర గానం. రాగం భావం శృతి లేని నా జీవితం, రాగం భావం శృతి లేని నా జీవితం. ఎలా పాడను యేసుని మధుర గానం, ఎలా పాడను యేసుని మధుర గానం. శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే, శరణం దేవా మాకు శరణం నీవే. రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని రావయ్యా యేసు స్వామి వేచియున్నాము, నీవే మాకు శరణమని నమ్ముచున్నాము. ప్రభు నేను నీకు మొరు పెట్టుకొనుచున్నాను, నా మొరను ఆలింపుము, నీ ఎదుట నుండి నన్ను గెంటి వేయకుము. నన్ను ఆదుకుని వాడువు నీవే, నా రక్షకుడు అయిన దేవా నా చెయ్యి విడవకుము. పుత్ర పవిత్ర ఆత్మా నా మన ప్రభువైన యేసు క్రీస్తు కృప సర్వేశ్వ
ఈశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు తల్లి తిరు సభ 11వ సామాన్య ఆదివారాన్ని కొనియాడుతోంది. ఈ సామాన్య ఆదివారంలో దేవుడు మనందరికీ ఇచ్చే ఒక గొప్ప సందేశం, ప్రియ సహోదరులారా, ఈ భూమి మీద ఉన్నటువంటి విత్తనాలన్నిటిలో ఆవగింజ అతి చిన్నది, అతి స్వల్పమైనది అని దేవుని వాక్కు సెలవిస్తుంది. ప్రియ సహోదరులారా, అది చిన్నది అయినా కూడా అది నాటబడినప్పుడు అది మహావృక్షంలాగా మారుతుంది. ఆ మహావృక్షం కింద ఎంతోమంది దాని నీడను అనుభవిస్తూ ఉన్నారు. ఈ మహావృక్షం మీద అనేకమైనటువంటి పక్షులు వాటి గూడులను ఏర్పాటు చేసుకుంటూ నివసిస్తూ ఉన్నాయి. అంటే దేనికి పనికిరానటువంటి ఆ చిన్న ఆవగింజ ఉన్నటువంటి విత్తనాలకన్నిటికంటే అతి స్వల్పమైనటువంటి ఆ ఆవగింజ నాటబడినప్పుడు అది వృక్షముగా మారి, మహావృక్షముగా మారి, ఆ వృక్షం అందరికీ దీవెనకరంగా మారుతుంది. అన్ని జీవరాశులకు అది దీవెనకరంగా మారుతుంది. ప్రియ సహోదరులారా, దేవుడు మనందరి నుంచి ఆదేశించేది, ఎదురు చూసే ఒక గొప్ప ఉద్దేశం, మనం ఎంత చిన్నవాళ్ళమైనా మన పరిధిలో మనం దీవెనకరంగా మారాలి. మనం ఎంత తక్కువ స్థితిలో ఉన్నా కూడా మన పరిధిలో, మన వాతావరణంలో మనం ఇతరులకు దీవెనకరంగా మారాలి. మన మూలంగా 10 మందికి ఉపయోగం కలగాలి, కానీ మన మూలంగా 10 మందికి నష్టం జరగకూడదు. ఈరోజు మనం దేవునికి మాట అవుతాం, నీతోనే ఉండాలి, నీలానే మారాలి దేవా. అయ్యా, నీవు ఏ విధంగానైతే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జాతులకు దీవెనకరంగా మారావో, మీరు ఏ విధంగానైతే ఈ లోకాన్నే రక్షించడానికి మీ ప్రాణాన్ని బలిగా పెట్టారో, మేము కూడా మా పరిధిలో ఇతరులకు సహాయం చేస్తూ, ఇతరులకు దీవెనకరంగా మారుతూ, అయ్యా మేము కూడా మీలాగే జీవించే భాగ్యాన్ని దయచేయమని, మీతోనే ఉండే భాగ్యాన్ని దయచేయమని, మీ బిడ్డలుగా మారే భాగ్యాన్ని దయచేయమని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఈరోజు దివ్య పూజాబలిని ప్రత్యేకంగా మీ అందరి కోసం ఈ దివ్య పూజాబలి సమర్పించడం జరుగుతుంది. దివ్య పూజాబలి సమర్పించిన ప్రతి ఒక్కరి కోసం, ఈరోజు వివాహాలు జరుపుకున్న ప్రతి ఒక్కరి కోసం, మరి పుట్టినరోజులు జరుపుకున్న ప్రతి ఒక్కరి కోసం, మరి అనేకమైనటువంటి శుభకార్యాలు జరుపుకుంటున్న మీ అందరి కోసం ఈ దివ్య పూజాబలి, అలాగే అనేక ఆర్థిక సమస్యల నుండి, అనేక బాధల నుండి, వ్యాధుల నుండి, ఇబ్బందుల నుండి, రోగాల నుండి బాధపడుతున్నటువంటి మీ అందరిని ఉద్దేశించి ఈ దివ్య పూజాబలి మరి ప్రారంభించబడుతుంది. కాబట్టి ఈరోజు మనం చేసినటువంటి పాపాలను ఒప్పుకుని దేవా, ఈ దివ్య పూజాబలి యోగ్యంగా పాలపించుకునే శక్తిని మనకు దయచేయమని, నీలాగే మారే భాగ్యాన్ని దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. నీతో నీవు ఉండాలి, అందరు కూడా చప్పట్లు కొడుతూ అయ్యా నీతోనే ఉండే భాగ్యాన్ని, నీలాగే మారే భాగ్యాన్ని దయచేయమని గొప్ప దేవుడు అడుగుదాం. నీతో నీవు ఉండాలి స్వామి, నీలాగే మారాలి, నీతో నీవు ఉండాలి స్వామి.
ఉండాలి నా స్వామి ఇలాగే మారాలి నీతోని ఉండాలి నా స్వామి ఇలాగే మారాలి రేయింబవళ్ళు మేలుకుని నీ సన్నిధిలోనే నిలవాలి 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 స్వామి నిన్నే స్తుతించాలి స్వామి నిన్నే స్తుతించాలి జై జై యేసు రాజా 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 నీతోని ఉండాలి నా స్వామి నీలాగే మారాలి ఈ లోకంలో నేను ఎంత కూడబెట్టుకున్నా ఈ లోకంలో నేను ఎంత సాధించుకున్నా కూడా ప్రభువా ఈ లోకంలో నేను ఎంత సంపాదించుకున్నా కూడా అది ధూళిగానే మారిపోతుంది దేవా శాశ్వతంగా మిగిలిపోయేది నీవు మాత్రమే దేవా నిన్ను అనుసరించిన వాడు కూడా శాశ్వతంగానే జీవిస్తానని పలికిన ప్రభువా ఈ లోక ఆశల నుండి ఈ లోక ప్రభు వ్యసనాల నుండి నన్ను దూరంగా ఉంచి నిన్నే అనుసరించే భాగ్యాన్ని నీతోనే జీవించే భాగ్యాన్ని దయచేయి దేవా అని ఆ గొప్ప దేవుని అడిగి వేడుకున్నా. ఈ లోక ప్రతిశయంత ధూళిగ మారాలి ప్రతిష్టయంత ధూళిగ మారాలి నిన్నే నా దృష్టిలో నిలుపుకుని నీకై బ్రతకాలి సాక్షిగా మారాలి నిన్నే నా దృష్టిలో నిలుపుకుని నీకై బ్రతకాలి సాక్షిగా మారాలి జై జై యేసు రాజా జై జై యేసు రాజా జై జై యేసు రాజా నీతోని ఉండాలి నా స్వామి ఇలాగే మారాలి నీతోని ఉండాలి నా స్వామి లోకములో అనేక ఆత్మలు నిన్ను తెలుసుకోలేక ప్రభు నశించిపోతూ ఉన్నాయి. ఈ లోకంలో అనేక మంది బిడ్డలు ఈ లోక ఆశల్లో కూరికిపోయి వారి జీవితాలను అంతం చేసుకుంటూ ఉన్నారు ప్రభు. ఈరోజు నేను అలాంటి ఆత్మల కోసం ప్రార్థించే బిడ్డగా అలాంటి ఆత్మలను రక్షించడానికి ప్రభు నేను ప్రార్థన చేసే విధంగా నన్ను మార్చమని ప్రార్థిస్తున్నాను. అయ్యా నీ వాక్కును నేను డాలుగా తీసుకుని అయ్యా నీ వాక్యానుసారంగా జీవించే భాగ్యాన్ని నాకు దయచేయమని ఈరోజు అందరూ కూడా విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. నశించిపోవు ఆత్మలకై కన్నీటి ప్రార్థన చేయాలి నశించిపోవు ఆత్మలకై కన్నీటి ప్రార్థన చేయాలి ఈ వాక్కును డాలుగా చేసుకుని ధర్మయుద్ధము జరపాలి ఈ వాక్కును డాలుగా చేసుకుని
యుద్ధము జరపాలి. ప్రతి క్షణం మేల్కొని ప్రార్థించే కాపరిగానే మారాలి. నీ రాజ్యముని స్థాపించాలి. ప్రతి క్షణం మేల్కొని ప్రార్థించే కాపరిగానే మారాలి. జై జై యేసురాజా, 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 జై జై యేసు రాజా, 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 జై జై యేసు రాజా. హల్లెలూయా 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 హల్లెలూయా. నీతోనే ఉండాలి దేవా, నీలాగే మారాలి, నీ సాక్షిగా యేసయ్యా ప్రభు నా ప్రాణదాత, నీతోనే ఉండే భాగ్యమును లోకంతో ఉండటానికి ఇష్టపడుతున్నా, మీకు ఇష్టం లేని జీవితాన్ని జీవించడానికే ఇష్టపడుతున్నా, మీతో ఉంటూ మీలాగా మారాలని మాలో ఆలోచనలు రావటం లేదు దేవా. ఈ లోక వ్యసనాలే మమ్ము నడిపిస్తూ ఉన్నాయి దేవా. ఈరోజు మీ సన్నిధిలో ప్రభా ధైర్యంగా మాట ఇచ్చే భాగ్యాన్ని మాకు దయచేయండి. మీతోనే ఉంటే మాకు ఆనందం, మీలాగా మారితేనే మాకు దీవెన స్వస్థత. అయ్యా ఇవన్నీ కూడా మీ సన్నిధిలో ఉంటూ మీలాగా మారి మీ దీవెనలు పొందుకుని మాలో ఉన్న బాధలు వేదనలు ఆటంకాలు సమస్యలను ప్రభు తొలగించుకునే భాగ్యాన్ని దయచేయమని ఆ గొప్ప దీవెని అడిగి వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి
మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొడుతూ ఆ గొప్ప దేవుని ఆరాధించుకుని మహిమ పరచుకుందాం. మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా కలుగునుగాక, ఘన మహిమా కలుగునుగాక. మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా కలుగునుగాక, ఘన మహిమా కలుగునుగాక. లోకవాసులకు శాంతి సమాధానం, భూలోకవాసులకు శాంతి సమాధానం కలుగునుగాక, ఇన కలుగునుగాక, కలుగునుగాక, ఇన కలుగునుగాక. మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా కలుగునుగాక, ఘన మహిమా కలుగునుగాక. ఏలినవారైన సర్వేశ్వర పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. నిన్ను పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించుచున్నాము. ఘనపరచుచున్నాము నీ దయనీలలో కోరినము, నిన్ను ఘనపరచుచున్నాము నీ దయనీలలో కోరినము. మహోన్నతమునా సర్వేశ్వరునికి మహిమా కలుగునుగాక, ఘన మహిమా కలుగునుగాక. ఓ సర్వేశ్వర, నిన్ను నమ్మిన వారికి రక్షణము నీవే, కనికరించి మా ప్రార్థనలను
అలగింపుము నీ సహాయము లేనిచు బలహీన పడిన మానవ స్వభావము ఏ కార్యము సాధింపలేదు కావున నీ కృపా సహాయముతో మేము నీ ఆజ్ఞలను పాటించి నీ చిత్తానుసారము జీవము పగలుగునట్లు నీ అనుగ్రహమును మాకు ప్రసాదింపుము నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించెడి మననాదుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము మొదటి పఠనము ఎజెకియేలు గ్రంథము 17వ అధ్యాయము వచనములు 22 నుండి 24 వరకు. మొదటి పఠనము ఎజెకియేలు గ్రంథము 17వ అధ్యాయము వచనములు 22 నుండి 24 వరకు. యావే ప్రభువు పలికిది, నేను ఎత్తైన దేవదారు మీది మెత్తని కొమ్మను విరచి ఉన్నతమైన పర్వతంపై నాటుదును, ఎత్తైన ఇజ్రాయేలు కొండపై నాటుదును. అది కొమ్మలు చాచి కాయలు కాచి గొప్ప దేవదారు వృక్షమగును. వివిధ జాతి పక్షులు దానిపై వసించును, దాని కొమ్మలలో ఆశ్రయం బడయును. దేశముల్లోని వృక్షాలన్నీ నేను ప్రభువుడని గ్రహించును. నేను ఎత్తైన చెట్లను నరుకుదును, కురచగా ఉన్న చెట్లను ఎత్తుగా చేయుదును. పచ్చని చెట్లు ఎండిపోయినట్లు ఎండిన చెట్లు పచ్చగా బడినట్లు చేయుదును. నేను చేయుదనన్న కార్యమును చేసి తీరుదును. ఇది ప్రభుడు అయిన నా వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మరువకు నన్ను ప్రభు నిన్నే నమ్మితిని, సమయమాగుతుంది నీ హృదయాలయంలో భద్రంగా కాపాడుమా. నీ హృదయాలయంలో పాడుమా. లోకాన వెలుగు మా ఇంటి దీపం వెలిగించుమయ్యా, యేసయ్యా యేసయ్యా వెలిగించుమయ్యా, యేసయ్యా వెలిగించుమయ్యా.
ద్రాక్షవల్లి వినివైతే నీలోని తీగను నేనయ్యా ఫలించాలయా నీతోనే లోకాన వెలుగు మాయినుండి దీపం వెలిగించుమయ్యా యేసయ్యా యేసయ్యా వెలిగించుమయ్యా యేసయ్యా యేసయ్యా వెలిగించుమయ్యా From letter to 2 Corinthians chapter 5 verse 6 to 10 punida chinnappa korundiyalku rasinam rendava leka athyayam 5 vachanamulu 6 nunchu 11 so we are always confined even though we know that while we are at home in the body we are away from the Lord for we walk by faith not by sight yes we do have confidence and we would rather be away from the body and at home with the Lord so whether we are at home or away we make it our aim to please him for all of us must appear before the judgment seat of Christ so that each may receive recompense for what has been done in the body whether good or evil idi elina vari vaaku sarveshwarniki vandanamulu స్తుతి చేసినే పాడవా స్తోత్ర కీర్తి భజించినే పొగడనా స్వామి స్తుతి చేసినే పాడవా స్తోత్ర గీతం హల్లెలూయా 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 Hallelujah 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 Stuti chesine paadala Stotra geetam ఏలును సింహపు బోడులు కాపాడినది నీవే కదా దానియేలును సింహపు బోడులు కాపాడినది నీవే కదా జల ప్రళయములో లోమాను కాచిన భగవంతుడవు నీవే కదా ప్రభువు మీతో ఉండునుగాక మీ ఆత్మతో ఉండునుగాక మా
మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 4:26-34. మార్కు శుభవార్త 4:26-34. ఆయన ఇంకను వారితో ఇట్లనెను, దేవుని రాజ్యము ఇట్లున్నది. ఇత్తువాడొకడు తన పొలములో విత్తనములను వెదచల్లి తన పనిపాటుల్లో మునిగి ఉండెను. వానికి తెలియకే విత్తనములు మొలకెత్తి పెరిగి పెద్దవగుచుండెను. భూమి నుండి మొదట మొలకలు వెన్ను అటు పిమ్మట కంకులు పుట్టును. పంట పండినప్పుడు కోతకాలము వచ్చినదని శ్వేతగాడి వెంటనే కొడవలితో కోయ ఆరంభించెను. యేసు మరలా ఇట్లనెను, దేవుని రాజ్యము దేనితో పోల్చదగును? ఏ ఉపమానముతో దానిని వర్ణింపదగును? అది ఒక ఆవగింజను పోలియున్నది. అది భూమిలో నాటబడినప్పుడు అన్ని విత్తనముల కంటే చిన్నదైనను, పెరిగి పెద్దదైనప్పుడు మొక్కల కన్ని అన్నిటికంటే పెద్దదై కొమ్మలతో రెమ్మలతో ఒప్పుచుండును. ఆకాశ పక్షులు దాని కొమ్మలలో గూళ్ళు కట్టుకొని నివసించును. ప్రజలు గ్రహింపగలిగినంత వరకు అనేక ఉపమానముల ద్వారా యేసు వారికిట్లు బోధించెను. ఉపమానములు లేక ఆయన ఏమయూ బోధింపలేదు. కానీ ఏకాంతముగా ఉన్నప్పుడు ఈ ఉపమానముల అర్థమును ఆయన తన శిష్యులకు సుస్పష్టముగా తెలిపెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. అందరు కూడా లేచి నిలబడి ప్రభువు నేర్పినటువంటి, తల్లి తిరుసభ నేర్పినటువంటి విశ్వాస ప్రమాణాన్ని చెప్పుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిని సర్వేశ్వరుని విశ్వసిస్తున్నాను. అతని యొక్క ఏక స్తుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సి పిలాతుని అధికారముకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారల నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితయ్య అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఈరోజు ప్రత్యేకంగా తల్లి తిరుసభ కోసం ప్రార్థన చేద్దాం. తల్లి తిరుసభను పరిపాలిస్తున్నటువంటి ఫ్రాన్సిస్ పోపు గారిని, మిత్రానులను, గురువులను, కన్యాస్త్రీలను, ఉపాధ్యాయ ఉపదేశులను, ఇంకా అనేక విధాలుగా సేవ చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దీవించాలి అని, వారిలో మంచి జ్ఞానాన్ని మంచి వాక్యాన్ని వారిలో నాటి వాటిని మహావృక్షాలుగా ఇతరులకు ఉపయోగపడే దీవెనకరమైనటువంటి బిడ్డలుగా వీరందరినీ కూడా మార్చమని, మంచి ఆయుధారిగాలతో శాంతి సమాధానంతో మంచి మనస్సుతో ఆ బిడ్డలందరినీ కూడా దీవించమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా దేశ పాలకులను, రాష్ట్ర పాలకులను మీకు సమర్పిస్తూ ఉన్నాం. ప్రజలందరినీ సమదృష్టితో పరిపాలించే మంచి జ్ఞానాన్ని ఆ బిడ్డలకు దయచేయమని ప్రభా, జాతి మత కుల భేదాలు లేకుండా ప్రభ అందరినీ సమదృష్టితో పరిపాలించి అందరికీ ఆవగించలాగా, అందరికీ ఉపయోగపడే విధముగా దీవెనకరమైనటువంటి బిడ్డలుగా మార్చమని, ప్రజలను మంచి మార్గంలో నడిపించే మంచి నాయకులుగా ఆ బిడ్డలను దీవించమని
ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా ఎంతో దూరము నుండి విశ్వాసముతో ఈ దివ్య పూజాబల్లో పాలు పంచుకోవడానికి వాక్య పరిచర్యలో పాలు పంచుకుని ఈ యొక్క స్వస్థత ప్రార్థనలో పాలు పంచుకుని వారిలో ఉన్నటువంటి బాధలు సమస్యలు వేదనలు ఆటంకాలు తొలగించుకోవడానికి వచ్చినటువంటి బిడ్డలందరినీ కూడా మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఈరోజు దివ్య పూజాబలి సమర్పించిన ప్రతి బిడ్డను ప్రభు అన్నదానానికి సమర్పించినటువంటి ప్రతి బిడ్డలను కూడా మీకు సమర్పిస్తున్నాను ప్రభు. ఇక్కడున్నటువంటి ఒక్కొక్క బిడ్డపై మీ యొక్క ఆశీర్వాదాన్ని కుమ్మరించండి. వారిలో ఉన్న ప్రతి బాధను వేదనను ఆటంకాలు అన్ని ఆటంక శక్తులను తొలగించి మీ అమూల్యమైనటువంటి దీవెనలు ఈ బిడ్డల మీద వర్షం వల్లే కుమ్మరించమని, అదేవిధంగా క్యాథలిక్ అప్ టీవీ ద్వారా ఈ ప్రోగ్రామ్ను చూస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని, వారిలో విశ్వాస బీజాలను నాటి వారి విశ్వాసం ద్వారా వారిలో గొప్ప కార్యలబ్ధతాలు చేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ముత్తంగి కేంద్రాన్ని మీకు సమర్పిస్తూ ఉన్నాం. ముత్తంగిలో పనిచేస్తున్న ప్రతి గురువును, కన్యాస్త్రీలను, ఇన్మేట్స్ను, వాలంటీర్స్ను, ప్రేయర్ పార్ట్నర్స్ను, మా గాయక బృందాన్ని, ఇంకా అనేకమైనటువంటి సేకల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభువా. మా అందరిలో మంచి విశ్వాసాన్ని ప్రభువా మీకోసం పనిచేసే మంచి త్యాగపూరితమైనటువంటి ఆ జీవితాన్ని మా అందరికీ దయచేసి ప్రభువా మీరు ఎన్నుకున్నటువంటి యొక్క జీవిత విధానం ద్వారా ఇతరులకు దీవెనకరంగా మారే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం. మన యొక్క వ్యక్తిగత అవసరాలను దేవునికి సమర్పించి ఆ సమస్యలు బాధలు తొలగించమని గొప్ప దేవుని వేడుకుందాం. ఈ మనలంటిని మన నాథుడైన క్రీస్తు ద్వారా అడిగి వేడుకునుచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూడా కూర్చోండి. ఈరోజు మీరు ఈ యొక్క సువార్త వ్యాప్తికై ఈ సెంటర్ను సపోర్ట్ చేయడానికి మీరు తీసుకుని వచ్చినటువంటి యొక్క ప్రేమ కానుకలను మీ చేతుల్లో పట్టుకోండి. వాటి కోసం ప్రత్యేకమైన ప్రార్థనలు చేస్తాం. కృపా సత్య సంపూర్ణుడు అనే దేవ, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. విశ్వాసంతో ఈ బిడ్డలు మీ సన్నిధిలో చేరి ఈ దివ్య పూజాబల్లో పాలు పంచుకుంటూ ప్రభా మా వంతు కృషి మేము చేస్తాము, ఈ యొక్క సువార్త వ్యాప్తిలో మేము కూడా పాలు పంచుకుంటామని పలికినటువంటి బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా. వీరు ఉదారంగా ఇస్తున్నటువంటి యొక్క విరాళాలను స్వీకరించండి ప్రభా. ఇవి కేవలం కానుకలు మాత్రమే కాదు, వీరి యొక్క ఉద్దేశాలు, వీరి యొక్క విన్నపాలు, వీరి యొక్క బాధలు, సమస్యలు అన్నీ కూడా ఈ కానుక రూపంలో మీకు సమర్పిస్తున్నారు ప్రభా. ఈ బిడ్డలు ఇస్తున్నటువంటి కానుకను స్వీకరించి వారిలో ఉన్న ప్రతి బాధను వేదనను ఆటంకాలన్నీ కూడా తొలగించమని ప్రభా. ఈ ప్రేమ కానుకలు మీ యొక్క స్వార్థ వ్యాప్తి చేయడానికి ఇంకా ఎక్కువగా ఉపయోగపడే విధంగా దీన్ని ఉపయోగిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని ఈ మనటి మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆరతి గను మా దేవా హృది అర్పణ గై కలు ప్రభువా. ఆరతి గను మా దేవా హృది అర్పణ గై కలు ప్రభువా. ఆరతి గమ్మా జీవితమే అర్పణ చేసిన ప్రభువా. ఆరతిగా మా జీవితమే సమర్పణ చేసిన ప్రభువా. ఆరతిగను మా దేవా హృది అర్పణ గై కలు ప్రభువా. ద్రాక్షావల్లివి నీవు ప్రభు, దానికి రెమ్మలు మేము ప్రభు. ద్రాక్షావల్లివి నీవు ప్రభు, దానికి రెమ్మలు మేము
నీవై నడుపుమయా ఆరతిగను మా దేవా హృదయార్పణగై కొలు ప్రభువా ఆరతిగను మా దేవా హృదయార్పణగై కొలు ప్రభువా. సహోదరి సహోదరు, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగినట్లు ప్రార్థింపుడు. ప్రభు వారి నామస్తుతి మహిమల కొరకును, మన యొక్కయు వారి సత్య తిరుసభ యొక్కయు ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. సర్వేశ్వరా, ఇక్కడ సమర్పించిన అర్పణముల ద్వారా మానవ స్వభావమునకు అవసరమైన రెండు అవసరములను తీర్చుచున్నావు. నూతన జీవమును ప్రసాదించు, దివ్య సంస్కారముగా మార్చి మమ్ము ఆహారముతో పోషించుచున్నావు. ఈ దివ్య సంస్కారము ద్వారా మమ్మును తీకరించుచున్నావు. వీని సహాయముతో మా దేహాత్మలకు సంపూర్ణ ఆరోగ్యము చేకూరును గాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతో మీ మనస్సులను ఉన్నతమునకు త్రిపుము. ప్రభు వైపు త్రిపియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణ దాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృజించితివి, పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు, పరమండలమందలి బలవంతులను ఆనంద పరవశులైన భక్తి చాలుకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా. సర్వేశ్వరుడు హోసానా, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా,
మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, హోసానా హోసానా, హోసానా హోసానా, హోసానా హోసానా, హోసానా హోసానా. మోకరించగలిగిన వాళ్ళందరూ కూడా మోకరిద్దాం. ఇది ఓ పవిత్రమైనటువంటి సమయం. ఈ దివ్య పీఠం మీద కనిపిస్తున్నటువంటి అప్పాన్ని, ద్రాక్షరసాన్ని దేవుడే స్వయంగా దిగివచ్చి తన శరీరక్తాలుగా మార్చే ఓ పవిత్రమైనటువంటి సమయం. ఈ సమయంలో ప్రియ సహోదరి సహోదరుడా, ఏ బాధలతో నీ వచ్చావో, ఏ సమస్యలతో నీవు బాధపడుతున్నావో, ఏ ఆటంకాలతో నీవు బాధపడుతున్నావో, విశ్వాసంతో ప్రభువుకు సమర్పించుకో. అసాధ్యమైన కార్యాలను నీ విశ్వాసాన్ని బట్టి సాధ్యము చేసే ఓ పవిత్రమైనటువంటి సమయం ఇదే. ఏ రోగమున్నా, ఏ ఆటంకమున్నా తొలగిపోయే పవిత్రమైన సమయం ఇది. విశ్వాసముతో అందరూ కూడా మోకరించి చేతులు జోడించి వినయపూర్వకంగా, భక్తిపూర్వకంగా ఆ గొప్ప దేవుని యొక్క అభిషేకంలో మనమందరం కూడా పాలు పంచుకుందాం. ప్రభువా, నీవునికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయువు నీవే, కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచా ప్రతిమానుకునుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగా. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అపమునందుకుని కృతజ్ఞత వందనములు చెప్పి తృంచి శిష్యులకిచ్చుచు, ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకుని భుజింపు. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడను నా శరీరము. భోజనానంతరము పాత్రమునందుకుని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకి చుచు, ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా, ఇది నో
నిబంధన యొక్క రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారపోయబడును దీనిని నాపకార్థము చేయుడు ఇది విశ్వాస రహస్యము మీరు మరణవచ్చు వరకు మేము వేచి ఉందుము మేము వేచి ఉందుము కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాను. నీ సముఖము నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలి వారమగ మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకునుచున్నాం. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించిన నీ స్త్రీ సభను జ్ఞాపకం ఉంచుకున్నాము. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను, మా తుమ్మా బాల అగ్రపీఠ ఆధిపతిని, గురులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణలు చేయము. ఓ ప్రభువా, ఈరోజు ప్రత్యేకంగా ఈ దివి పూజాబల్లో పాలు పంచుకున్న ప్రతి బిడ్డ కోసం ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు జన్మదినాన్ని కొనియాడుతున్న ప్రతి బిడ్డ కోసం, వివాహ వార్షికోత్సవాలు కొనియాడుతున్న ప్రతి బిడ్డ కోసం, అనేకమైనటువంటి శుభకార్యాలు జరుపుకుంటున్నటువంటి బిడ్డలందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే క్యాథలిక్ అప్ టీవీ ద్వారా ఈ దివి పూజాబల్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్క బిడ్డ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు దివి పూజాబలి సమర్పించే ప్రతి బిడ్డ కోసం, అన్నదానం చేస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కోసం కూడా ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, ఈ బిడ్డలందరినీ కూడా గొప్పగా దీవించి ఆశ్రవదించమని, వారు ఎలాంటి బాధలు, సమస్యలు, వేదనలు, ఆటంకాలు, సమస్యలు ఏమీ కూడా లేకుండా ఈ బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థాన మగమందు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. అందరు కూడా చేతులను చాచి, ప్రభా, మీ ద్వారానే, మీతోనే, మీ అందే మాకు విజయము, సకల బాధల సమస్యల నుండి మాకు విడుదల దయచేయి దేవాని, ఆ గొప్ప దేవిని పవిత్ర ఆత్మ సహాయంతో అడిగి వేడుకుందాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. గౌరవ మహిమలు కలుగును గాక.
నుంచి నిలబడి ప్రభు నేర్పినటువంటి పరలోక ప్రార్థనను భక్తితో విశ్వాసంతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధని యందు ప్రవేశింపనివ్వక, కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభు అన్నకీలోండి మమ్ము రక్షింపము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహములను పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్ష ఆనందము మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలతో వశించిన ప్రభు అయిన యేసువ, మా పాపము లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ స్త్రీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికి ఒకరు ప్రేమతో సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించ ఈ లోకానికి తెచ్చిన ప్రభు, ఆయన విధులు పాలు పాలుచుకున్న మనమంతా దౌన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికీ నిత్య జీవమును శాంతి సమాధానము ఆయుధారోగ్యములు దయచేయును గాక. ఆమేన్. దయచేసి గమనించండి, కతోలికలు గురువు దగ్గరికి వెళ్ళి పాప సంకీర్తనం చేసేవాళ్ళు మాత్రమే ఈ దివ్య సప్రసాదాన్ని స్వీకరించండి. మిగతా వారంతా కూడా మీ స్థలాల్లోనే కూర్చొని ప్రార్థన చేయండి. మేరే
ప్రభువును ఒక వరమును కోరుకుంటుని నా జీవిత కాలమంతయు ప్రభు మందిరమున నేను వసింపవలయును. కీర్తన 27:4.
ఆరాధించుదము. ఓ ప్రభువా, మేము భుజించిన ఈ దివ్యారము నీ విశ్వాసులు నీతో అనుభవించు ఐక్యమును ఐశ్వర్యమును సూచించుచున్నది. ఇది నీ శ్రీ సభయందు సమక్యమును నెలకొనుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మా మనోధరిణి శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది వెళ్ళి క్రీస్తు ప్రేమలు సేవలు ఆనందముతో సదా జీవించుము. సర్వేశ్వరునికి వందనములు. ప్రైజ్ ది లార్డ్. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. Praise the Lord. నా పేరు సాగర్ రాజు. మాది గుంటూరు జిల్లా అమరావతి. అయితే నేను ఇక్కడే వాలంటీర్గా చేస్తుంటాను. అయితే కొన్ని కారణాల వల్ల నేను మా భార్య ఇద్దరం విడిపోయాం మొన్న. అయితే మా విషయాన్ని పెద్దలు కలగజేసినందువల్ల అది మా గొడవ చాలా దూరం వెళ్ళిపోయి మేమిద్దరం ఒకళ్ళ వంటి వాళ్ళ అసహ్యం వేసి అంత దాకా వెళ్ళిపోయింది. అయితే నేను ఇక్కడే వాలంటీర్గా చేసుకుంటూ ఇక్కడే ఉంటున్నాను. ఇంకా ఆమెమో వాళ్ళ ఇంటికాడ పుట్టింటికాడ ఉండిపోయింది. అయితే ఇంకా ఎట్లా ఉంటే ఇక్కడ అందరికి చెప్పేస్తే వాళ్ళందరూ నా గురించి ప్రేయర్ చేస్తూనే ఉన్నారు. ప్రేయర్ చేసి మీరిద్దరూ ఒకసారి కడు ఉంటే బాగుంటుంది అది అని చెప్తున్నా కానీ అమ్మ మీద నాకు అసహ్యం వేసి అలాగనే ఒంటరిగా జీవిస్తున్నాను. నాకు ఇద్దరు పిల్లలు. ఇంకా ఇట్లానే జరుగుతూ ఉంటుంటే ఒకరోజు ఇక్కడ జోసఫ్ అంకులు ఇన్ఛార్జ్గా చేస్తుంటాడు. అతడు ప్రేయరాల్లో దివసప్రసాదం ముందు ప్రార్థన చేస్తుంటే మీ పిల్లల్ని నిన్ను మీ ఆవిడని ముగ్గురిని ఒకసారి కడ మీ నలుగురిని ఒకసారి కడ చేసి నాకు దేవుడు దర్శనం చూపించాడు అని ఆ బ్రదర్ చెప్పాడు. చెప్తే నేను ఉండన్నాను అతనితో. ఒక అలా దేవుడు మమ్మల్ని కలపాలనుకున్నా కానీ సరే నాకు మా ఆవిడ మీద నాకు ఇష్టం లేదు, నేను ఆ అమ్మాయిని కలవటానికి నాకు అసహ్యంగా ఉంది అది ఇదని చెప్పేసి నేను అన్నాను. అప్పుడు ఆ బ్రదర్ అన్నాడు, దేవుడు నీకు కార్యం చేయాలని నాకు దర్శనం చూపించాడు, ఖచ్చితంగా చేస్తాడు అని అన్నాడు. అప్పుడు నాకు నేనైతే మనసులో ఒకటే ఫిక్స్ చేసుకున్నాను, ఆ అమ్మాయి అని వచ్చినా కానీ సరే నేను ఆ అమ్మాయితోటి కాపురం చేయదలుచుకోలేనంత అసహ్యంగా ఉన్నాను. అప్పుడు నాకు దేవుడు ఏం చేశాడంటే జ్వరం తెప్పించాడు. జ్వరం వస్తే నాకు చూసుకోవడానికి ఎవరు లేనంత పరిస్థితిలోకి వెళ్ళిపోయాను నేను. అప్పుడు నేను ఒక మాట మా అక్క వాళ్ళు ఉండన్నారు, మంచి వచ్చాడో ఒక్కసారి మీ ఆవిడకి ఫోన్ చేసి నాకు ఇట్లా బాగాలేదని చెప్పు అని అన్నారు. సరే నేను చెప్పాను. ఆ అమ్మాయి నన్ను చూసుకోవడానికి వచ్చింది, వచ్చి అలాగనే ఉండిపోయింది. అప్పటికి కూడా హాస్పిటల్లో ఉండి కూడా నేను ఆ అమ్మాయిని అట్లా దగ్గర చేసుకోవడానికి నాకు మనసు ఒప్పలేదు. కానీ దేవుడు నాకు ఒక తలకాయ ఆ జ్వరంలో తలకాయ నొప్పి తీసుకొచ్చి నేను అసలుకి నిలబడలేకపోయేవాడిని. ఎందో మరి ఆరోగ్యంగానే ఉండేవాడిని కానీ నాకు తలకాయ నొప్పి అంతగా వచ్చి నేను చనిపోతానే ఉన్న అంత భయం వేసింది. అలా ఉండేసరికి మా ఆవిడ ఉందే నీకెందుకు నేను ఉండాను,
ఇది ఏమైనా కానీ పర్లేదని చెప్పేసి ఆ అమ్మాయిని దేవుడు ఆ అమ్మాయి మీద నా అసహ్యాన్ని ఆ అమ్మాయి మీద ఇష్టంగా మార్చాడు. దేవుడే నన్ను మార్చేసి ఆ అమ్మాయిని ఇప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఉండగా నా అమ్మాయిని నేను విడిచిపెట్టను. ఈ కార్యం చేసిన దేవునికి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. ఈ సాక్ష్యం చెప్పడానికి నేను చాలాసార్లు అయితే జోసఫ్ ఉండి అన్నాడు సాక్ష్యం చెప్పు దేవునికి మహిమ చెల్లించన్నాడు. అయినా నేను కొన్ని కారణాల వల్ల రాలేకపోయాను. తర్వాత నాకు దేవుడు చాలా కష్టాలను తీసుకొచ్చాడు. తీసుకొచ్చినా కానీ దేవుడు అట్లా ఉంచి పైకి ఎక్కించుకుంటూనే వస్తున్నాడు. నిన్న వస్తుంటే కూడా నిన్న నాకు యాక్సిడెంట్ అయింది. చిన్న యాక్సిడెంట్ అయినా కానీ సరే ఏదేమైనా సరే దేవుడికి సాక్ష్యం చెప్పుకొని ఆ తర్వాత ఏదైనా చూడాలని చెప్పేసి నేను అలా అనుకొని ముందుకు వచ్చాను. మీ ముందు సాక్ష్యం చెప్పుకున్నాను. దేవుడికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప కార్యం అండి. ఈ సహోదరుడు దేవుని సన్నిధిలో ఉండి దేవుని యొక్క కార్యం చేస్తూ ఉన్నాడు, దేవుని యొక్క పనులను చేస్తూ ఉన్నాడు. చేస్తూ ఉన్నప్పుడు అదేవిధంగా దేవుని వాక్యము కూడా అతడు ప్రతిరోజు వింటున్నాడు. ఆ దేవుని వాక్యంలో ఉన్న శక్తి ఆ సహోదరి భార్యను తాకింది. ఆ ఇతనిలో ఉన్న ద్వేషాన్ని ఆ బిడ్డల ప్రేమగా మార్చి తిరిగి వారిని ఒకటిగా చేసిందని సాక్ష్యం పలుకుతున్నాడు. గట్టిగా చెప్పట్లు కొట్టే ప్రభుని స్తుతించుదామా.